ముఖ్యము. టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ మంచి అభివృద్ధి కావాలని చెప్పి ప్రే చేయడం జరిగింది. ఏదైతే సర్వేలు వచ్చినాయో అన్ని సర్వేలలో కూడా కేవలం కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఓటు చేయడం జరిగింది. రాజగోపాల్ గారు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ మహాకూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి, టిఆర్ఎస్ పార్టీకి 35 ± 10 సీట్లు అని అన్నాడు. అది ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే 2009లో కూడా నేను వారు పార్లమెంట్ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే ముందు మేము ఢిల్లీకి వెళ్తున్నాము, అప్పుడు నాకు వచ్చి చెప్పినాడు నువ్వు 1 లక్ష ఓట్లతో ఓడిపోతున్నావు, నేను 1 లక్ష ఓట్లతో గెలుస్తున్నానని చెప్పి ఆయన అప్పుడు నాకు ప్లేన్లో చెప్పడం జరిగింది. కానీ రిజల్ట్ ఏమొచ్చిందంటే నేను 50,000 ఓట్లతో గెలిచాను, ఆయన స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచాడు. అంటే ఆయన సర్వేలు ఎట్లా ఉంటాయో ప్రజలందరూ కూడా గమనించాలి, ఏదో ఒకసారి కరెక్ట్ వచ్చిందని చెప్పి ధీమా నాదే సర్వే కరెక్ట్ అనుకోవడము చాలా తప్పు. నేను వారి సర్వేని సర్వేనే యా ఒపీనియనే అని నేను అనుకోను, ఎందుకంటే డెఫినెట్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మేబీ లగడపాటి రాజగోపాల్ ఇలాంటి సర్వే ఉందని చెప్పి మా కూటమి నుంచి విజయవాడ సీట్ కావాలని చెప్పి అది ఆలోచన పెట్టుకొని ఈ పాజిటివ్ సర్వే ఇచ్చినట్టు కనబడుతుంది. డెఫినెట్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.